నెంబర్ వన్ బాండ్లు, నెంబర్ టూ పోలవరం, నెంబర్ త్రీ పట్టిసీమ, నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్ రాజాబ్ కరప్షన్. మూడు వేలు ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడే కడుతున్నారు మన రాజమండ్రి బయటే, అక్కడికి ఒకసారి వెళ్దాం వెళ్ళి మూడు వేలు ఎలా ఎరగారు చెప్పాలి కదా. మూడు వేలు ఇప్పుడు పక్కనే మా ఏదో బుచ్చ చౌదరి గారు కడుతున్నారండి, మొన్న శంకుస్థాపన చేశాడు, మీరు అందరూ వచ్చారు కదా, నేను వెళ్ళాను. బుచ్చ చౌదరి గారు కడుతున్నారు 1500 రూపాయలు కడుతున్నాడు. ఆ 1500కి వేరే మనిషి కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఆ కాంట్రాక్టర్కి 200 300 మిగలకుండా ఆయన కట్టడం. బుచ్చ చౌదరి కడుతున్నాడంటే హై క్వాలిటీ కడతాడు తప్ప, బుచ్చ చౌదరి అని ఇలా ఒక తంతె పడిపోయి ఏం కట్టడు. అతను 1500 కడుతున్నాడు, ఈయనేమో 3000 రూపాయలు 2938 ఎంతో చెప్పండి అన్న నారాయణ. ఈయన 3000 రూపాయలు కడుతున్నాడని జీవీఎల్ నరసింహారావు అక్కడ హౌస్లో అన్నాడు. ఆ రోజు ఇంకో పాయింట్ ఉంది, ఉండవు మర్చిపోయినా సారీ, మీ 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్, 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో చెప్తే అక్కడికి వెళ్ళొద్దాం ఒకసారి. ఖర్చులన్నీ పెట్టు చూడండి, మా ఫ్రెండ్ ఒకటి హెలికాప్టర్ ఉంది తెప్పిస్తాను, నేనే పెట్టుకుంటా ఖర్చు. మీరు ఎందుకంటే బిజీ మ్యాన్, అవన్నీ తిరగడానికి వారం రోజులు పడుతుంది అనుకోవచ్చు. మీరు లిస్టు తయారు చేసి పట్టరండి, ఒక రోజు పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం హెలికాప్టర్ టైం పూర్తయ్యే టైంకి వెనక్కి వచ్చేద్దాం. ఎక్కడ మీడియా అక్కడ వస్తారు, మరి మీడియాని తీసుకెళ్లాలనుకుంటే ఇప్పుడు ఆయన వాళ్ళు అలాగే 20 కోట్లు పెట్టి పోలవరం దగ్గర తీసుకెళ్తున్నారు. ఒక 72 ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి బుక్ చేయండి గవర్నమెంట్ తరఫున, మొత్తం రాజమండ్రి మీడియా అందరినీ తీసుకెళ్దాం. 72 పెద్ద ఎక్కువే అవదండి, ఒక 10 లక్షల రూపాయలు అవుద్ది. నాకు విమానం వాడు ఫ్రెండ్ లేడు, లేకపోతే నేను విమానం అడుగుతున్నాను. నాకు హెలికాప్టర్లు అద్దెకిచ్చేవాడు ఒకటి తెలుసు, వాటితో ఏదో ఇంజిన్ పెట్రోల్ వేయించుకుంటా ఏమంటారా అంటే ఇస్తాడేమో అని ఒక ఆశ, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి. లేదు దానికి అయ్యా రెంట్ పెట్టుకోగలను, ఏరోప్లేన్ 10 లక్షల రూపాయలు నేను పెట్టలేదు, మీరు పెట్టగలరు. ఎందుకంటే ఒకేసారి మీకు పబ్లిసిటీ, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలు తీసుకెళ్లి పోలవరం చూపించి చూడండి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నామో అని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు వేసి తోల్తి తీసుకెళ్తున్నారు. మీకు ఉంది మీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. ఇప్పుడు అమరావతి తీసుకెళ్ళడం మొదలు పెడతారు ఎందుకు ఒకసారి, అందరు జనం అందరూ ఎందుకు మిమ్మల్ని రోజు మీ క్రిటిక్, నేను మీ క్రిటిక్ వచ్చి ఒప్పేసుకున్నాడు అనుకోండి, నిజమేనండి నేను చాలా పొరపాటు అయిపోయి చాలా బాగా చేస్తున్నాడని సరే నన్ను కొనేశారు. మీరు ఇవన్నీ ఆల్రెడీ పెట్టేస్తారు, పెట్టేస్తున్నారు మామూలుగా దీంట్లో. నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాగానే పెట్టేశారు, అమ్ముడు పోయాడు వీడు కొనేశాడు చంద్రబాబు అని. పర్లేదు నాకేం పర్లేదు, రెండు వెళ్దాం, మీడియా అంతా తెస్తారు చూద్దాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టేందుకు ఓ 25 లక్షల లోపల ఈ మొత్తం రాజమండ్రి ప్రశ్న అందరినీ తీసుకుని హ్యాపీగా మొత్తం తిరిగి వచ్చేద్దాం, సాయంకాలానికి అయిపోతుంది. మీడియాలో ఎక్కువ మంది మీకు అనుకూలమే ఉన్నారు, కొన్ని మీడియా ముందు ఎలా పెడతామండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనడానికి లేదు, మీకే అనుకూలం ఎక్కువ ఉంది. ఏదో ఒకటి రెండు ఛానల్స్ వ్యతిరేకంగా రాసినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను, ఏదైతే నేను 6 అడిగానో ఆ 6కి ఎప్పుడైతే సమాధానం కనబడిందో నా తప్పు అయిపోయింది అని చెప్పేస్తాను. ఇందులో వెనక్కి వెళ్లే సమస్య లేదు, తీసుకోండి ఆఫర్ తీసుకోండి 18 లక్షల కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు నిజమే చెప్తున్నాడు అనుకున్నా, హౌస్ లో చెప్పాడు కాబట్టి, మీటింగుల్లో చెప్పేది సరే, డైరెక్ట్ గా అసెంబ్లీలో చెప్పాడు ఆయన 18 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి మనకు వచ్చాయి పరిశ్రమలు అని అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన చెప్పాడు. జనరల్ గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అబద్దం చెప్తే ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి చెప్పరు, నేను నమ్మాను. నాకు ఎప్పుడు అపనమ్మకం వచ్చిందంటే మొన్న ఇంకో హౌస్ రాజ్యసభలో డైరెక్ట్ గా ఆ జీవీఎల్ నరసింహారావు అనేవాడు మేము అన్ని రాయితీలు ఇచ్చాం మీకు, ఆ రాయితీలన్నీ వాడుకున్నారు అంటుంటే సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు లేచి ఒక్క పరిశ్రమ రాలేదండి, ఒక్క పరిశ్రమ రాలేదని గట్టిగట్టి కేకలేశారు. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి 18 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు వచ్చాయని మీరే చెప్తూ హౌస్ లో ఒక్క పరిశ్రమ రాలేదంటే ఇంత దారుణం ఏంటని అప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏదో 18 లక్షలు వస్తున్నాయి, అదో అక్కడ ఇటే భువనేశ్వర్ దాకా వచ్చాయి,
అంటే కాజీపేట దాకా వచ్చాయి ఇంకొచ్చేస్తున్నాయని చెప్పి ఏదో చేయొచ్చు. కానీ ఒక్కటి అసలు రాలేదనేటప్పటికి నాకు అనుమానం వచ్చింది. దాని మీద ఎవరన్నా అడుగుతున్నా ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి.